ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం థర్డ్ క్లాస్ పరిసరాల విజ్ఞానం యూఎస్ నుండి ఐఎంపి బిట్స్ని చూద్దాం వన్ టు ఫోర్ లెసన్స్లో నుండి ఐఎంపి బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం థర్డ్ క్లాస్ పరిసరాల విజ్ఞానంలో మొత్తం సిక్స్టీన్ లెసన్స్ ఉన్నాయి అందులో ఫస్ట్ యూనిట్ అయినా మనం ఈ ఫస్ట్ ఫోర్ లెసన్స్ని మన కుటుంబము ఎవరేం పని చేస్తారో ఆడుకుందాము జంతువులు వాటి నివాసాలు ఈ లెసన్స్లోన ఎంపీ బిట్స్ని చూద్దాము థర్డ్ క్లాస్ పరిసరాల విజ్ఞానంలోని ఫస్ట్ లెసన్ మన కుటుంబము మన కుటుంబంలో ఇంపార్టెంట్ బిట్స్ని చూద్దాం సాధారణంగా కుటుంబంలో అమ్మ నాన్న తాతయ్య నాయనమ్మ పిల్లలు ఉంటారు ఇలా ఒకే కుటుంబ కలిసి ఒకే కుటుంబంగా కలిసి ఉండే వాళ్ళను కుటుంబ సభ్యులు అంటారు ఒకే కుటుంబంగా కలిసి ఉండే ఏమంటారు కుటుంబ సభ్యులు అంటారు అమ్మ నాన్న తాత వాళ్ళ పూర్వీకుల వివరాలు తెలిపే పట్టికను వంశవృక్షము అంటారు వంశవృక్షము అంటే ఏమిటి అమ్మ నాన్న తాత వాళ్ళ యొక్క పూర్వీకుల వివరాలను తెలిపే పట్టికను వంశవృక్షము అంటారు ప్రతి కుటుంబానికి ఒక చరిత్ర ఉంటుంది దీనినే కుటుంబ చరిత్ర అంటారు ప్రతి కుటుంబానికి ఏముంటుంది ఒక చరిత్ర అనేది ఉంటుంది దీనిని కుటుంబ చరిత్ర అని అంటారు కళ్ళు లేని వారి కోసం బ్రెయిలీ అనే లిపిని వాడతారు ఈ లిపిని లూయిస్ బ్రెయిలీ కనిపెట్టారు బ్రెయిలీ లిపిని ఎవరు కనిపెట్టారు లూయిస్ బ్రెయిలీ కనిపెట్టాడు ప్రతి సంవత్సరం డిసెంబర్ మూడున ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరుపుకుంటారు ప్రతి సంవత్సరం డిసెంబర్ మూడవ తారీఖున ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని జరుపుకుంటారు అదేవిధంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ ఒకటిన ప్రపంచ వృద్ధుల దినోత్సవం జరుపుకుంటారు డిసెంబర్ మూడునేమో దివ్యాంగుల అంటే వికలాంగుల దినోత్సవాన్ని జరుపుకుంటారు అదేవిధంగా అక్టోబర్ ఒకటవ తేదీన ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని జరుపుకుంటారు ఇంకా ఇంతకు మించి ఫస్ట్ లెసన్లో ఇంపార్టెంట్ బిట్స్ అంటూ ఏమీ లేవు నెక్స్ట్ సెకండ్ లెసన్లోనికి వెళ్దాం ఎవరేం పని చేస్తారు ఎవరేం పని చేస్తారు ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పనులను వృత్తులు అంటారు ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పనులను ఏమంటారు వృత్తులు అని అంటారు పెద్దలు బయట చేసే పనుల వల్ల కుటుంబానికి ఆదాయం వస్తుంది పెద్దవాళ్ళు మన ఇంట్లో అమ్మ నాన్న తాతయ్యలు వీళ్ళు ఉంటారు కదా వీళ్ళు బయటికి వెళ్ళి పనిచేస్తే ఏమొస్తుంది కుటుంబానికి ఆదాయం అనేది వస్తుంది కుటుంబంలో పనులు ఒకరినొకరు ఒకరికొకరు సహాయం చేసుకోవడం వల్ల ప్రేమ అభిమానం పెరుగుతాయి కుటుంబంలో పనులను ఒకరికొకరు సహాయం చేసుకోవడం వల్ల ఏం పెరుగుతాయి ప్రేమాభిమానాలు పెరుగుతాయి ఇందులో కూడా ఇంతకు మించి ఇంపార్టెంట్ బిట్స్ ఏమీ లేవండి అండ్ నెక్స్ట్ థర్డ్ లెసన్ చూద్దాం థర్డ్ లెసన్ ఆడుకుందాం థర్డ్ లెసన్ ఏంటి ఆడుకుందాం ఆటలు శరీరానికి వ్యాయామాన్ని ఇస్తాయి వీటి వలన ఎముకలు కండరాలు గట్టిపడతాయి మనం ఆటలు ఆడడం వల్ల మన శరీరానికి వ్యాయామంతో పాటు మన ఎముకలు కండరాలు గట్టిపడతాయి ఆటలు ఆడడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు ఆటలు ఆడడం వల్ల మనకి ఆరో మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటామన్నమాట ఆటలు ఎన్నో రకాలు ఒక్కరే ఆడేవి జట్లుగా ఆడేవి ఇంట్లో ఆడేవి బయట ఆడేవి కొన్ని ఆటలు జంతువుల సహాయంతో కూడా ఆడతారు ఆటలు అనేవి ఎన్నో రకాలుగా ఉంటాయి ఓ సింగిల్గా ఆడే ఆటలు ఉంటాయి జట్లుగా ఆడే ఆటలు ఉంటాయి సింగిల్గా ఆడే ఆటలు అంటే టెన్నిస్ అలాంటివి అనమాట జట్లుగా అంటే ఖోఖో కబడ్డీ ఇంట్లో ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ అంటారు కదా ఇట్లా ఇలాంటి ఆటలు కూడా ఉంటాయి కొన్ని ఆటలను జంతువుల సహాయంతో కూడా ఆడతారు జంతువులను ఉపయోగించి కూడా కొన్ని ఆటలను ఆడతారు అన్నమాట నెక్స్ట్ పోలో ఆటలో ఆటగాళ్ళు గుర్రాలపై స్వారీ చేస్తూ బంతిని మల్లెట్ అనే కర్రతో కొడుతూ ఆడతారు బంతిని దేనితో కొడతారు మల్లెట్ అనే కర్రతో కొడతారు ఇది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఆటలో గెలుపు ఓటములు సమానంగా తీసుకోవాలి ఆటలో గెలుపు ఓటమిని ఏ విధంగా తీసుకోవాలి మనం సమానంగా తీసుకోవాలి సాధారణంగా పాఠశాలల్లో మనకి ఎప్పుడు బా ఎప్పుడు ఆటలు నిర్వహిస్తారు నవంబర్ ఫోర్టీన్త్ అయినా బా ఆ రోజున బాలల దినోత్సవం జరుపుతుంటారు కదా బాలల దినోత్సవం రోజు ఆటల పోటీలను మనకి నిర్వహిస్తారనమాట బాలల దినోత్సవం దేని దేనిని సందర్భంగా జరుపుకుంటారు నెహ్రూ గారి జన్మదినం సందర్భంగా బాలల దినోత్సవం జరుపుకుంటారు ఆటలు నియమం ప్రకారం ఆడాలి అలాగే వ్యక్తి శరీర భద్రతా నియమాలు కూడా పాటించాలి ఆటలు నియమం ప్రకారం ఎలా పడితే అలా ఆడకూడదు వాటికి కొన్ని నియమ నిబంధనలు అనేవి ఉంటాయి అలాగే వ్యక్తి శరీర భద్రతా నియమాలు కూడా పాటించాలి శరీర భద్రతా నియమాలు కూడా పాటించాలి ఆటలు ఆడేటప్పుడు నెక్స్ట్ దాగుడుమూతలో ఆట ఆడడానికి ఎలాంటి ఆట వస్తువులు అవసరం లేదు దాగుడుమూత ఆట ఆడడానికి ఎలాంటి ఆట వస్తువులు అవసరం లేదు ఇది బిట్టుగా అడిగితే ఎటువంటి ఎటువంటి ఆట ఆడడానికి ఆట వస్తువులు అవసరం లేదు అని క్వశ్చన్ వేస్తే ఆట పేరేంటి దాగుడు మూతలు ఆట ఆడడానికి ఎటువంటి వస్తువులు ఆట వస్తువులు అవసరం లేదు నెక్స్ట్ ఫోర్త్ లెసన్ యూనిట్ వన్లో ఫోర్త్ లెసన్ ఇది యూనిట్ వన్లో లాస్ట్ లెసన్ అనమాట నెక్స్ట్ జంతువులు వాటి నివాసాలు జంతువులు వాటి నివాసాలు జంతువులు వేరు వేరు స్థలాల్లో నివసిస్తాయి జంతువులు వేరు వేరు స్థలాల్లో నివసిస్తాయి కొన్ని జంతువులు నీటిలో నేల మీద చెట్ల మీద ఉంటాయి మరికొన్ని నేల నేల లోపల బొరియలు చేసుకొని నివసిస్తాయి కప్పలు తాబేళ్ళు మొసళ్ళు ఎండ్రకాయ వంటివి నీటిలోనూ నేల మీద కూడా ఉంటాయి అందువలన వీటిని ఉభయచర జీవులు అంటారు ఉభయచర జీవులు అంటే ఏమిటి నేల మీద నివసిస్తాయి నీటిలో కూడా నివసిస్తాయి ఇటువంటి వాటిని ఏమంటాము ఉభయచేర జీవులు అంటాము ఎలుకలు కుందేళ్ళు బొరియల్లో నివసిస్తాయి ఎలుకలు కుందేళ్ళు ఎక్కడ నివసిస్తాయి బొరియల్లో నివసిస్తాయి ఇళ్ళల్లో పెంచుకునే జంతువులను ఏమంటాము పెంపుడు జంతువులు అంటాము కొన్ని పక్షులు గుడ్లు పెట్టి పిల్లల్ని పొదగడం కోసం ఆహారం కోసం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళతాయి మరికొన్ని పక్షులు వేసవికాలంలో చలికాలంలో అవి నివసించే ప్రాంతంలోని వాతావరణ మార్పులను తట్టుకోలేక ఇతర ప్రాంతాలకు వలసపోతాయి ఇలాంటి పక్షులను వలస పక్షులు అంటారు వలస వలస పక్షులు అంటే ఏమిటి వేసవికాలంలోనూ చలికాలంలోనూ అవి ఉండే ప్రదేశం యొక్క వాతావరణ పరిస్థితిని తట్టుకోలేక ఇతర ప్రాంతాలకు వలస వెళితే వాటిని వలస పక్షులు అంటారు నెక్స్ట్ దోమలు నీటిలో పెరుగుతాయి నిలువ నీటిలో పెరుగుతాయి నిలువ నీటిలో క్లోరిన్ సారీ కిరోసిన్ లేదా మలాథిన్ వంటి మందులను చల్లితే దోమలు చనిపోతాయి నిలువ నీటిలో ఏమి చల్లాలి కిరోసిన్ లేదా మలాథిన్ను చల్లాలి చల్లితే దోమలు చనిపోతాయి ఈగలు వాలిన ఆహారం తినడం వల్ల కలుషిత ఆహారం తినడం వల్ల టైఫాయిడ్ కలరా వంటి రోగాలు వస్తాయి ఈగలు వాలిన కలుషిత ఆహారం తినడం వల్ల ఏమేమి వస్తాయి టైఫాయిడ్ కలరా వంటి రోగాలు వస్తాయి దోమలు కుట్టడం వల్ల మలేరియా వ్యాధులు వస్తాయి దోమలు కుట్టడం వల్ల ఏమొస్తుంది మలేరియా దోమలు లేని దేశం ఏమిటి ఫ్రాన్స్ దోమలు లేని దేశం ఏమిటి ఫ్రాన్స్ అపరిశుభ్రమైన పరిసరాలలో ఈగలు దోమలు ఉంటాయి కాబట్టి మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి మన పరిసరాలను మనం శుభ్రంగా ఉంచుకుంటే ఎటువంటి రోగాలు మనకి రావు ఇవే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికి అందరికీ అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్